ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీన ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి కుకింగ్ వీడియో లేదు గార్డెనింగ్ వీడియో లేదు ఇంకేం వీడియో లేదు నేను ఒకటైతే సాంగ్ పాడదామని వచ్చాను ఫ్రెండ్స్ కొంప తీసి మీరు కానీ ఈ సాంగ్ విన్నప్పుడు నన్ను కానీ చూడండి సింగర్తో కానీ అండ్ సాయి పల్లవి డ్యాన్స్తో కానీ పోల్చుకోదు వాళ్ళతో పోల్చారని కదా సాంగ్ లాగా అనిపించదు అనమాట అసలు అసలు సాంగ్ దాన్ని అసలు పోల్చలేమన్నమాట ఎందుకంటే వాళ్ళంతా రేంజ్లో ఉంటారు కాబట్టి మనం జస్ట్ సింగింగ్ అలవాటు ఇంట్లో ఏదో ఊరికి పాడుతూ ఉంటాం కాబట్టి ఏదో నేర్చుకున్నాను అనమాట ఇంతకుముందు కూడా సాంగ్ పాడాలని నేర్చుకున్నా డిలే అయిపోయింది ఈ సాంగ్ అయితే చాలా కష్టపడి నేర్చుకున్నాను అబ్బా ప్లీజ్ వినండి ఇంకోటి ఏంటంటే మనం రోజు తెలుగు వర్డ్స్ మాట్లాడుతూనే ఉంటాం కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది తెలుగు వర్డ్స్ పలకడం అబ్బా సారీ ఇంత కష్టమా అనిపిస్తుంది అనమాట నాకైతే అలానే అనిపించిందండి దీనికోసం రాత్రింబవళ్ళు కష్టపడాను అని చెప్పలేను లేదు కానీ మొత్తానికి అయితే హార్డ్ వర్క్ చేశాను ఓకేనా మంగళి కానీ కోమలి కానీ సాయి పల్లవి కానీ వాళ్ళతో అసలు పోల్చుతుంది నవీన అలానే చూడండి అంత ఎందుకంటే కష్టపడి నేర్చుకున్నాను అబ్బా ప్లీజ్ కామెంట్ చేయకండి వినండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా సాంగ్ స్టార్ట్ చేస్తా ఇంకోటి ఏంటంటే నాకు మాస్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట అంటే మాస సాంగ్స్ బాగా అట్రాక్ట్ అవుతానండి జానపద గీతాలు అలాంటివి బాగా ఇష్టం మరి క్లాస్ సాంగ్స్ అనుకో నాకు నిద్రపోవాలనిపిస్తుంది మాస్ అనుకో చూపు వస్తుంది అనమాట సో నాకు చిన్నప్పటి నుంచి మాస్ సాంగ్సే బాగా ఇష్టం అండి ఈవెన్ క్లాస్ సినిమాస్ కూడా అంత ఇష్టంగా చూసేదాన్ని కదా చిన్నప్పుడు రవితేజ సినిమాలు కానీ అంటే అవి నాకు బాగా నచ్చాయి అనమాట సాంగ్స్ అంటే వాయిస్ అంతా ఏదో పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు కదా రవితేజ అయితే ఆయన సినిమాలు బాగా చూస్తాను మరి క్లాస్ టిప్ టాప్ అలా కనిపిస్తే ఎందుకు అంత అట్రాక్ట్ కాలేనమాట సో ఈ సాంగ్ నాకు ఫస్ట్ స్టార్ మా మ్యూజిక్ అనమాట మా మ్యూజిక్లో ఉన్న అబ్బాయి ఎంత బాగుంది అనిపించింది ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు నచ్చేసింది ఏదైనా అంతే ఇప్పుడు నేను డ్రెస్సులు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చూడగానే నచ్చితే ఇంకంతే అందుకే నేను 10-10-20 తిరిగేసేసి ఇది అది కలగాపులు గురించేసి తీసుకోను అనమాట ఒకటే నచ్చుతుందా తీసుకుని ఎంబడో వస్తాను అలాగే నాకు ఈ సాంగ్ వినగా చాలా సాంగ్స్ వస్తూనే ఉంటాయి అంత నచ్చవన్నమాట అవి కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటావు బాబు ఇది ఏంద్రీ జీవితం ఏందిరా బాబు ఇంత నీరసంగా అట్లా అనిపిస్తాయి ఈ సాంగ్ వినగానే ఎందుకో నచ్చిందండి నేర్చుకోవాలనిపించింది నేర్చుకుని పాడండి ఫ్రెండ్స్ వినండి ఓకే ప్లేస్ స్టార్ట్ చేస్తా బుక్లో అయితే రాసుకున్నాను చూడకుండా మనకు అంత సీన్ లేదు కాబట్టి ఓకేనా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురైకలు మెరియా దిరమంటే రాగిర సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంట్ రైకలు మెరియా దిరమంటే రాగిర సెలియా దాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఇండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ కప్పుల మల్లి దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవుర ముచ్చాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసల్ లేకున్నా తమ్మల పాకల్ మునిపంటితో మునిపంటితో మునిపంటిది నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితే రా మనదిల్ చిరియా 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 అది సుర్మ పెట్టిన చిరియా అది రమ్మంటే రాదర సిలియా దాని పేరే సారంగ దరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదర సిలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదర సిలియా దాని పేరే సారంగ దరియా బాగుందా చదివేసానా ఎనీవే నా స్టైల్లో తినను పాడాను దీనికోసం హార్డ్ వర్క్ కూడా చేస్తాను ఆ వర్డ్స్ అయితే చాలా చాలా హార్డ్ అనమాట డిఫికల్ట్గా ఉన్నాయి
అందుకనేసి కష్టపడి నేర్చుకున్నా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్.